ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ ఫిష్ పులిసెట్టి. ఫిష్ తో చేసే ఈ రెసిపీ సూపర్ గా ఉంటుందండి. ఫిష్ లో వెరైటీస్ కోరుకునే వాళ్ళకి ఈ ఫిష్ పులిసెట్టి నచ్చుతుంది. నాకైతే ఈ రెసిపీ మా సిస్టర్ షేర్ చేసింది, తిన్న తర్వాత సూపర్ అనిపించేసింది. సో మీకు కూడా ఈ ఫిష్ పులిసెట్టి డెఫినెట్ గా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో అందుకనే మీకోసం ఇవాళ ఈ ఫిష్ పులిసెట్టి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ రెసిపీ, ఫిష్ పులిసెట్టి. దీనికోసం ఇలా ఫ్లాట్ గా ఉన్న ఫిష్ ని తీసుకొని రెండు వైపులా గాట్లు పెట్టుకోవాలి. బౌల్ తీసుకొని రుచికి సరిపడా సాల్ట్, ఒక స్పూన్ కారం పొడి, పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, అరచెక్క నిమ్మరసం పిండుకొని మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. మనం ఉపయోగిస్తున్నది ఒకే ఫిష్ కాబట్టి ఈ మసాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఫిష్ కి మసాజ్ చేసుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. మనం ఫిష్ కి ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఫిష్ ఘాటు లోపలికి కూడా మనం మసాలాని అప్లై చేయాల్సి ఉంటుంది. ఫిష్ పొలిసెటికి ఎప్పుడూ కూడా ఫ్లాట్ గా ఉన్న ఫిష్ నే తీసుకోండి, అప్పుడైతేనే ఫిష్ ఫ్రై పర్ఫెక్ట్ టేస్ట్ తో వచ్చేస్తుంది. ఫిష్ కి బాగా మసాజ్ చేస్తూ లోపలి వైపున రెండు వైపులా, అంతెందుకండి, మొత్తం ఓవరాల్ గా ఫిష్ అంతా కూడా మసాలాతో మునిగిపోవాలి. అలా అప్లై చేసుకోవాలి ఫిష్ కి మసాలాని. ఇదిగోండి ఫిష్ కి మసాలా పర్ఫెక్ట్ గా పట్టేసింది. ఇప్పుడు దీన్ని 1 అవర్ పాటు మారినేట్ చేసుకోవాలి. 1 అవర్ పాటు మారినేట్ చేసుకున్న ఫిష్ అండి. దీన్ని ఇప్పుడు ఇలాంటి పెంకు పైన కానీ ఏదైనా తవా పైన కానీ కొద్దిగా ఆయిల్ వేసి ఫిష్ ని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ చూడటానికైతే పల్చగా ఉంది కానీ చాలా వెయిట్ ఉందండి. గరిటతో దాన్ని లిఫ్ట్ చేయడానికి కూడా మాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, దాన్ని కంప్లీట్ గా లిఫ్ట్ చేయలేక అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ వచ్చాము. ఇదిగోండి కంప్లీట్ గా ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బాణలి పెట్టుకుని బాణలిలో 4 స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ ని ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఓ 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ టమాటా ముక్కలను వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, చిన్న నిమ్మపండు సైజ్ చింతపండు నుంచి తీసిన చింతపండు గుజ్జు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మసాలాలని కలిపేసుకోవాలి. ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మనం ఇందులో కారం మిరియాల పొడి 2 యాడ్ చేస్తున్నామండి. కారం తక్కువగా తినే వాళ్ళు కొద్దిగా కారం మిరియాల పొడిని తక్కువగా వాడుకోవచ్చు. మసాలా రెడీ అయిపోయింది. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ని వేసి ఫిష్ మొత్తానికి మసాలా కోట్ అయ్యేలాగా అరేంజ్ చేసుకోవాలి. ఫిష్ కి డ్రెస్ వేసినట్టే ఉంది కదా, మనం వేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని కూడా ఫిష్ పైన ఇలా ప్రాపర్ గా సెట్ చేసేసుకోవాలి. ఫిష్ డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు 1 అరటి ఆకును తీసుకొని సన్నని సెగ పైన ఇలా వేడి చేయాలి. దీని వల్ల అరటి ఆకు మనం ఎలా చెబితే అలా ముడుచుకుంటుంది. మనం వేడి చేసి పెట్టుకున్న అరటి ఆకు పైన 1 చుక్క నూనెను వేసుకొని నూనె మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నూనె స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన ఆనియన్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు 1 రెమ్మ, సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర, మనం ఫిష్ కి డ్రెస్సింగ్ మేకప్ చేసాం కదా అందులో నుంచి తీసిన మసాలా అండి ఇది, దీన్ని కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిష్ ని అరేంజ్ చేసి ఫిష్ మొత్తాన్ని కూడా ఫుల్ గా ప్యాక్ చేసేసుకోవాలి. ఫిష్ మొత్తాన్ని కూడా పొట్లం కట్టినట్టు కట్టేయాలి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాం కదా, మొత్తం లీఫ్ ని సెట్ చేసేసి రైస్ ని ప్యాక్ చేస్తుంటారు చూడండి, ఆ టైప్ లో చక్కగా ప్యాక్ చేసేసేయాలి. దీన్ని ఏదైనా ఒక థ్రెడ్ హెల్ప్ తో మొత్తం నీట్ గా ప్యాక్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఫైనల్ గా మన ఫిష్ పొట్లం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ పొట్లాన్ని అందులో ఉంచి పైన మూతను పెట్టేసి 3 నుంచి 5 నిమిషాల పాటు సన్నని సెగ పైన ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఫిష్ ని ఏదైనా సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు. మేము ప్రిపేర్ చేసుకున్న ఫిష్ పొలిసెటి చాలా టెంప్టింగ్ గా ఉంది కదా. ఈ ఫిష్ ని తినే టైంలో ఇందులో ఉన్న గ్రేవీతో పాటుగా తింటేనే ఫిష్ టేస్ట్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. గ్రేవీ సపరేట్ గా, ఫిష్ ని సపరేట్ గా తింటే ఫిష్ టేస్ట్ అనేది సరిగ్గా తెలియదు. రెండింటిని మిక్స్ చేసి తిన్నప్పుడే అసలైన ఫిష్ పొలిసెటి టేస్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఆస్వాదించగలుగుతారు. కొంచెం పెద్ద ప్రాసెస్ అయినా కూడా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుందండి. నచ్చిందా మరి మీకు ఈ ఫిష్ పొలిసెటి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్లో ట్రై చేసిన వెంటనే ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఈజీ రెసిపీస్ బై తేజు ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.